దేశవ్యాప్తంగా భారీ వర్షాలు వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తరాది వణికిపోతోంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరొకవైపు వరదలు ముంచెత్తడంతో జనజీవనమంతా అస్తవ్యస్తమైంది. మధ్యప్రదేశ్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల గోపాద, నర్మదా నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నర్మదా నది ప్రవాహంలో ఘాట్లు, మందిరాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వరద ముప్పుతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. మరోవైపు భోపాల్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ముంచెత్తింది. కాలనీలు అన్ని జలమయమయ్యాయి. ఇళ్లలోని వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పూణేలో ముఠా, పావనాం నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల పూణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్లలోని వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఏక్తా నగర్ కు సైన్యాన్ని రప్పించారు అధికారులు. వరద ముప్పు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆర్మీ, ఫైర్ సిబ్బంది. ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెరైన్ డ్రైవ్ లోని సముద్ర తీరంలో అధిక ఆటుపోట్లతో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు ముంబైకి నీటిని అందించే వైతర్ణ రిజర్వాయర్ పొంగి పొర్లుతోంది. ప్రాజెక్టు 2 గేట్లను తెరిచి 706.30 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు కురిశాయి. గండేర్బాల్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. చెట్లు నేల కొరిగాయి. పంట పొలాలన్నీ బురదతో నిండిపోయాయి. పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. రంగంలోకి దిగిన ఆర్మీ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో కొండ చర్యలు విరిగిపడటంతో శ్రీనగర్, లేహ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్ క్లౌడ్ బరస్ట్ కారణంగా లాహౌల్, పితి జిల్లాలో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. మునాలి, లడక్ రోడ్ లో ఉన్న కోఫ్తా బ్రిడ్జ్ వరద ఉధృతికి తెగిపోయింది. ఇందులో ఒక వంతెనను ఇటీవలే నిర్మించారు. బుల్డోజర్లతో బండరాళ్లు తొలగించి రోడ్డును క్లియర్ చేస్తున్నారు ఆర్మీ సిబ్బంది. 2 రోజుల్లో వంతెనను తిరిగి నిర్మిస్తామని చెబుతున్నారు. క్లౌడ్ బరస్ట్ వర్షాలు వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్ లో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. ఇప్పటిదాకా 6 చనిపోయారు. 50 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే పీలాభావి అనే గ్రామంలో చిక్కుకుపోయిన ఒక కుటుంబాన్ని సైన్యం రక్షించింది.